फ्रेंड्स गुड ईवनिंग वेलकम बैक टू अवर चैनल पापोलूस किचन एंड व्लॉग्स नेनु करुणा मीरंदर एला उन्नारु नेनैते चाला चाला बागुन्नानु फ्रेंड्स मीरु कूडा बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज वीडियो एंटंटे सिंपल अंड ईजीगा क्यारेट फ्राई तयारु चेसि चूपिस्तानु मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु चूद्दाम सन्नगा तरिगिन क्यारेट ఒక కప్పు ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగేసి ఉంచుకున్నాను కొబ్బరి తురుము కొంచెం పసుపు తిరగమాత గింజలు సాల్ట్ కారం రెండు పచ్చిమిర్చి ఇక్కడ పెట్టాను కొంచెం వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకున్నాను బాండి వేడెక్కిన తర్వాత బాండి వేడెక్కింది మనం ఆయిల్ వేసుకుందాం క్యారెట్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టదండి చూసి కొంచెమే వేసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఈరోజు నేను క్యారెట్ ఫ్రై విత్ కొబ్బరితో చేస్తున్నాను కొంచెం కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ క్యారెట్ ఫ్రైని చాలా రకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్ మనం ఎగ్ బుర్జీ లాగా కూడా క్యారెట్తో చేసుకోవచ్చు క్యారెట్ పాలకూర కలిపి ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా చాలా బాగుంటుంది టమాట గింజలు వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇది కొంచెం వేగిన తర్వాత మనం క్యారెట్ వేసుకుందాం ఇందులో ముందు క్యారెట్ వేయాలండి ఉల్లిపాయ వేస్తే ఏంటంటే మాడిపోతుంది క్యారెట్ కొంచెం హాఫ్ మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం చూసారా ఈ మన పోపు వేగింది నేను క్యారెట్ ముక్కలు వేస్తున్నాను ఒకసారి కలిపేసుకో ఉత్తు పెట్టుకుందాం కొంచెం మగ్గిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి వేసుకుందాం ఈ విధంగా కచ్చా పచ్చ దంచి పొట్టుతో సహా వేస్తున్నాను నేను ఇప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇందులో నేను ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం వేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇది హాఫ్ కుక్ అయింది కాబట్టి మనం ఆనియన్ వేసుకుందాం ముందే వేస్తే ఆనియన్ మాడిపోతుంది అందుకని ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత వేసామంటే రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కర్రీకి సరిపడా ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ క్యారెట్ కర్రీలో సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసి కొంచెం వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందైతే కొంచెం తక్కువ వేసుకోండి ఈ క్యారెట్ ఫ్రై రైస్ రోటీ చపాతి దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కూడా ఇది వారానికి ఒక రెండు సార్లు ఏదో ఒక రకంగా మనం క్యారెట్ని తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను ఒకసారి మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మాడిపోకుండా మనకి చక్కగా వస్తుంది ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం ఈ క్యారెట్ కూరకి కారం ఎక్కువ పడుతుందండి చూసి ఉప్పు కారం తక్కువ పడతాయి చూసి వేసుకోండి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే
కొంచెం వేసుకోండి. మనకి క్యారెట్ కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి కారం తక్కువే పడుతుంది, చూసేసుకోవాలి. మళ్ళీ కారం ఉప్పు ఎక్కువ వేసేసామంటే కర్రీ టేస్టే మారిపోతుంది. మనం కారం వేసాం కదా, కారం మగ్గే వరకు ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, కారం వేసి ఉంచాం కదా చక్కగా మగ్గిపోయింది అది కూడా. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టేజ్లో పచ్చి కొబ్బరి తురిమింది వేసుకోండి. ఈ విధంగా ముందే తురిమేసి ఉంచాను. ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోండి. నేను కొబ్బరి వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ కొబ్బరి కూర. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఒక నిమిషం ఉంటే సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ కొబ్బరికి కూడా పడతాయి, అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. అప్పుడు మూత పెడతాను ఒక నిమిషం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, చూసారా కొబ్బరి కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి కలిపేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అంటే క్యారెట్ని ముందే ఉడికించుకొని కూడా తిరగమాత వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా కూడా నేను ఒకరోజు మిక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా క్యారెట్ కొబ్బరి ఫ్రై చూసారు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని ఎన్నుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. రేపు ఒక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Oh,